కూరు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపసుందరైనమహ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పును కనుక గమనించినట్లయితే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉండగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఆరవ తేదీ నుంచి కూడా అష్టమంలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఇవి ప్రధానమైనటువంటి యోగాల్ని కానీ దోషాలని కానీ సూచిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు సత్మాగ్రహాలన్నీ యథాస్థానంలోనే సంచారం చేస్తూ వస్తున్నాయి వీరికి ఈ పదిహేను రోజులు కూడా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి రాష్ట్రాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విపరీతంగా కష్టపడితే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి స్థితి గోచరించడం లేదు శ్రమ మీదిగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు మరొకరికి చెందడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ అంచనాలు అనేవి సజావుగానే కొనసాగుతున్నప్పటికి కూడా ఏదైతే మీకు ఇన్స్ట్యూషన్లో నెగిటివిటీ కనబడుతుందో అది వెంటనే అవుతుంది అంటే ఇక్కడ తప్పు జరుగుతుందేమో ఇక్కడ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని మీ మనసు కనుక ఏదైనా సంకేతం ఇచ్చిందనుకోండి ఆ తప్పు జరుగుతుంది ఆ ఇబ్బంది వస్తుంది ఇక్కడ ఏమైనా మంచి జరుగుతుందేమో అని చెప్పని మీరు ఏమైనా గట్టిగా భావన చేశారనుకోండి ఆ మంచి మాత్రం జరగడానికి పెద్దగా అవకాశాలు అయితే గోచరించడం లేదు కనుక ఎక్కడైనా సరే మీకు కనుక ఇక్కడ మనకి పని కాదు లాంటి ఏమైనా ఇబ్బందులు కనుక కనబడుతున్నట్లయితే వాటిని వదిలేయండి లేదా అటువంటి విషయాలు చాలా కామ్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయాలి డబ్బు దాచుకోవడం వాటి నుంచి డబ్బు నిలబడ్డానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అవసరాలు తీర్చడం కోసం కావచ్చు మీకు ఉండేటువంటి అవసరాల రీత్యా కావచ్చు గతంలో చేసినటువంటి అప్పులను తీర్చవలసినటువంటి అవసరాల రీత్యా కావచ్చు కాక ఖర్చు విస్తారంగా పెరుగుతుంది క్రెడిట్ కార్డు యొక్క వినియోగం కూడా బాగా ఎక్కువ అవుతుంది ఎవరైతే కనుక బ్యాంకు రుణాన్ని ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు అనుకున్నంత స్థాయిలో లోన్లు రావడానికి అవకాశాలు అనేటువంటివి కొంత తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి స్థలాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి మైత్రి ఏదైతే ఉందో అది ఏదో చాలా తేలికగా పల్చగా ఉంటుంది అంటే ఏదో మనసులో ఒక మాట పెట్టుకొని పైకి ఒక మాట మాట్లాడుతూ వెళ్ళడంగా ఉంటుంది తప్ప మనసు విప్పి మాట్లాడుకునేటువంటి విధంగా ఈ అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి అనుబంధాలు బాంధవ్యాలు ఉండడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు ఇంట్లో కూడా తరచుగా ఏమైనా తగాదాలు విభేదాలు లాంటివి జరుగుతూ ఉంటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యావర్తన అయ్యేటువంటి వారి మధ్యలో కూడా కొంచెం విభేద అనేటువంటివి పెరుగుతాయని చెప్పుకోవాలి ఒక దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఫలిస్తాయని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది పనివేళలు కూడా బాగా పెరుగుతాయని చెప్పుకోవాలి శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతారని చెప్పాలి వ్యాపారస్తు వారికి అంతంత మాత్రం ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు భవిష్యత్తు బాగుంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఆశలు పెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి క్షణం తీరిక లేదు పైసా ఆదాయం లేదు అనుకునే విధంగా ప్రతిరోజు కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు ఆరోగ్యం మీద దృష్టిని సారించడానికి మీరు గట్టిగా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారు కానీ సమయం చెక్కదు అంటే ఏదో మార్నింగ్ వాక్ చేద్దాం లేదా ఎక్సర్సైజులు చేద్దాం ఏదో ఆరోగ్య సూత్రాలను పాటిద్దామనేటువంటి ఆలోచనలు అయితే మీరు చేస్తారు కానీ సమయం చెక్కకపోవటం లేదా రెండు రోజులు చేశాక మూడో రోజు మళ్ళీ ఇబ్బంది వచ్చి దాన్ని ఆపేయడం ఇట్లా అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అయితే మాత్రం పాటించుకోవాలి ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఈ రాశి వారి పదిహేను రోజులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి దోషాన్ని తగ్గించుకోవడానికి మానకుండా ప్రతిరోజు విశేషించి హనుమాన్ చాలీసాని వీలైనని ఎక్కువ సార్లు పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన రోజు మొత్తంలో కలిపి పదకొండు సార్లుగా పారాయణ చేసుకోగలిగితే మాత్రం మంచి ఫలితాన్ని ఎక్కువగా అందుకోగలుగుతారు వచ్చే మారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి